ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. మనము ఈరోజు సత్సంగంలో సాయి సచ్చరిత 28వ అధ్యాయాన్ని గురించి మనం ఈరోజు చెప్పుకుందాము. వాటిలో నేర్చుకోవాల్సిన అంశాలను కూడా మనం చూద్దాం. ఈరోజు ఈ అధ్యాయంలో హేమత్ పంత్ గారు సాయి తన భక్తులను ఒక పిచ్చుకకు దారం కట్టి ఎలాగైతే లాగి తన వద్దకు తెచ్చుకుంటామో అలాగా తన భక్తుల్ని వాళ్ళ కళల్లో కనిపించి కానీ వాళ్ళకి కొన్ని దర్శనాలు ఇచ్చి వారిని తన దగ్గరకు ఎలా రప్పించుకున్నారు అన్న విషయాలను ఈ అధ్యాయంలో ఎక్కువగా చెప్పడం జరిగింది. అలానే ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మన భక్తి ఎలా ఉండాలి, ఎంత తారాస్థాయికి వెళ్ళాలి అనే అంశాన్ని మేఘా ద్వారా మనకి చూపించటం జరిగింది. ఆ విషయాలను మరి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనం ఎప్పుడు సాయి అన్ని చోట్ల ఉన్నారు, అంతటా ఉన్నారు పరమాత్మ అని చెప్పేసి ఆయన్ని మనం తలుచుకుంటూ ఉంటాము. ఆయన ఒక ప్రదేశానికి పరిమితం కాదని, సర్వ ప్రాణులలో ఉన్నారని, అలానే హేమత్ పంత్ గారు కూడా ఏం చెప్తారంటే బ్రహ్మ నుండి చీమ దోమాది క్రిమి కీటకాలన్నింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఆయన సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ అంటారన్నమాట. పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని సద్గురువులు మాత్రమే తెలియజెప్పగలరన్నమాట. ఎందుకంటే వారికి ఆ యొక్క అనుభవం ఉంది కాబట్టి. అలా కాకుండా ఉత్తగా బోధించే వారిని మనము సద్గురువులు అనడానికి వీల్లేదన్నమాట. సద్గురువులైన వాళ్ళు నాకు ఆత్మసాక్షాత్కారం కలిగింది అని చెప్పేసి చెప్పుకోరు అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు చెప్పుకుంటే అలా ఎవరు చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళ మనసు ఇంకా ఉంది అని చెప్పేసి అర్థం అన్నమాట అక్కడ. అందుకనే బాబా అలాంటి సద్గురువు కాదన్నమాట. బాబా ఎప్పుడు తను ఒక భక్తుండని, ఒక సేవకుండని, ఆ భగవంతుడి సేవలోనే ఉండాలి అని చెప్పి మనకు చూపిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అలానే ఆయన హారతి తీసుకున్నప్పుడు మరి పరమాత్మగా కూడాను ఆయన హారతి తీసుకునేవారు అన్నమాట. శిష్యులను ఆత్మస్వరూపంలో స్థిరపరచగలిగిన వారిని మాత్రమే మనము సద్గురువు అని చెప్పి సంబోధించాలన్నమాట. సరే, ఈ అధ్యాయంలో మరి ఎవరి గురించి చెప్తున్నారో ఇప్పుడు మనం చూద్దాము. మొట్టమొదటగా లక్ష్మీ చంద్ గారి గురించి చెప్పడం జరిగింది. ఆయన ఒక రైల్వే ఉద్యోగిగా ఆ రైల్వేలో ఒక గుమస్తాగా కొన్ని రోజులు చేసి తర్వాత ఏం చేస్తారంటే ర్యాలీ కంపెనీ అనే కంపెనీలో ఆయన ఉద్యోగం చేయటం జరుగుతుందన్నమాట. సరే, ఆయన దాదాపు 1910 బాబా దగ్గరికి రావటం జరిగింది అని చెప్పేసి చెప్తారు. ఆయన ఒకసారి క్రిస్మస్ పండగకి ముందుగా ఆయన శాంతాక్రాజ్ అని బాంబే ఏరియాలో ఆయన ఉన్నప్పుడు ఒకసారి ఆయనకి కళ్ళలో ఒక ముసలి సాధువుగా బాబా దర్శనం ఇవ్వటం జరుగుతుందన్నమాట. తర్వాత ఆయన దాసగణ మహారాజు గారు కథాగానంకి వెళ్తారన్నమాట. మరి దాసగణ మహారాజు గారు ఎక్కడ కథాగానం చేసినా కానీ బాబా యొక్క పటం పెట్టి ఆ పటానికి మంచి దండలు వేసి బాబాకు నమస్కరించుకోకుండా ఆయన కథాగానం చేసేవారు కాదన్నమాట. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ లక్ష్మీచంద్ గారు ఆ పటం చూసి, ఓ ఈయనే కదా నాకు కళ్ళలో కనిపించినటువంటి సాధువు, ఓ ఈయన పేరు సాయినా అని చెప్పేసి పరవశం పొందుతారన్నమాట దాసగణ గారి ద్వారా విని. ఇంకా అప్పుడు నిర్ణయించుకుంటారు ఎలాగోలా మనము తప్పకుండాను షిరిడి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఒకరోజు రాత్రి
8 గంటల టైంలో రాత్రి 8 గంటలకి ఒక స్నేహితుడు శంకర్రావు అనేటువంటి స్నేహితుడు ఆయన స్నేహితుడు వచ్చి తలుపు కొట్టి నేను షిరిడీకి వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు వస్తావా అని అడుగుతాడనమాట. అప్పుడు ఇంకా ఆయన పరమానందం పొంది అమితానందంతో సరే అని చెప్పేసి తన దగ్గర డబ్బులు లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి తన చుట్టాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు అప్పు తీసుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని షిరిడీకి ఇద్దరు బయలుదేరతారనమాట. సరే రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. రైల్లో చక్కగా మంచి భజనలు పాడుకుంటారనమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి 4 ముసల్మానులు ముస్లిం వ్యక్తులు ఉంటే వారు బాబా గురించి మాట్లాడుకుంటూ ఉంటే వారు అక్కడ ఆ ఏరియా నుంచి వచ్చారు అని చెప్తే బాబా గురించి ఆయన తెలుసుకోవడానికి వారిని అన్ని విషయాలు అడగటం జరుగుతుందన్నమాట. వారు అప్పుడు చెప్తారు చాలా సంవత్సరాల నుంచి షిరిడీలో ఉన్నారు ఈ బాబా సాయిబాబా, ఈయన గొప్ప యోగి పుంగవులు, చాలా చమత్కారాలు చేశారు, అందరికీ వ్యాధులు నయం చేశారు, అట్లా కొన్ని విషయాలను వాళ్ళకి చెప్పటం జరుగుతుంది అన్నమాట ఇలాల లక్ష్మీచంద్కి. తర్వాత అవన్నీ తెలుసుకొని ఇంకా ఉత్సాహంతో ఆయన ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఉంటే తర్వాత వాళ్ళు కోపర్గాం దగ్గర జామ పండ్లు కొనాలి అని చెప్పి అనుకుంటారన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ భక్తిభావంతో అవి మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత గోదావరి దాటుతారని గోదావరి ఆవుల తీరంకి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత జామ పళ్ళు గుర్తొస్తే మరి అక్కడేమో దొరకవు కదా. కానీ అంతలోనే ఒక వృద్ధురాలు జామ పళ్ళు బుట్టతో వస్తుందన్నమాట. కొన్ని పళ్ళను ఆయన కొంటాడు. కొంటే ఆమె బాబా దగ్గరికి వెళ్తున్నావు కదా, ఈ మొత్తం బుట్ట మొత్తం బాబాకి ఇచ్చేసేయి అని చెప్పేసి ఆమె మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత షిరిడీ చేరుకొని బాబాని కలిసి ఆయనలో ఆ యొక్క భక్తిభావం ఏదైతే ఉందో బాగా అధికమైపోయి ఆయన యొక్క కంఠం గద్గదమవుతుందన్నమాట. తర్వాత పరిశుద్ధ జలంతో బాబా చరణ కమలాలను ప్రక్షాళనం చేసి ఆయన పాదాలను కడుక్కొని ఆయనతో అప్పుడు కూర్చుంటే బాబా దగ్గర బాబా ఇలా అంటారన్నమాట, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగటం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. అప్పు తీసుకొని మరీ దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? సరే ఇప్పుడు నీ కోరిక తీరిందా అని చెప్పి బాబా అంటారన్నమాట. అలా ఆ లక్ష్మీచంద్ చేసిన పనులన్నీ బాబా చెప్పేటప్పటికీ బాబా మీద ఇంకా నమ్మకం పెరుగుతుందన్నమాట. తర్వాత లక్ష్మీచంద్ మరి అక్కడి నుంచి వాడాకు వెళితే తనకు ఎవరో సాంజా అనే పదార్థాన్ని పెట్టడం జరుగుతుందన్నమాట. పెడితే అది చక్కగా స్వీకరిస్తాడు, ప్రసాదంగా తీసుకుంటాడు. అది చాలా ఇష్టమైందనమాట తనకి. తర్వాత రోజు కూడాను మళ్ళా అరే ఎవరన్నా ఈ ప్రసాదం మళ్ళీ పెడితే బాగుండు అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు జోగ్ వచ్చి బాబాను ఈరోజు ఏం ప్రసాదం చేయాలి బాబా అని అడిగితే సాంజా కావాలి అని చెప్పి బాబా అంటారనమాట. అలా ఆయన మనసులో ఉన్నదాన్ని చెప్పి ఆయనలో మరింత భక్తిభావాన్ని పెంచడం జరుగుతుంది అన్నమాట. అలానే ఇంకొక రోజు బాబా కొంచెం దగ్గుతూ ఉంటారనమాట. దగ్గుతూ ఉంటే లక్ష్మీచంద్ మనసులో అనుకుంటాడు, ఏమననుకుంటాడు, అయ్యో బాబాకు దిష్టి తగిలిందేమో, ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు వెంటనే బాబా శ్యామాన్ పిలిచి, శ్యామా నాకు దగ్గు వస్తుంది, దగ్గుకు కారణం దృష్టి, నాకు దిష్టి తగిలినట్టుంది అని చెప్పి అంటాడనమాట బాబా. అలా అనేటప్పటికీ మనసులో ఉన్నది అలా అనేటప్పటికీ ఇలా ఒకదాని మీద ఒకటి అన్నీ బాబా చూపించటం మూలాన ఆయనలో బాగా నమ్మకం పెరిగి ఆయన బాబాకు మంచి భక్తుడు అయిపోతాడనమాట. ఇంకా అలా బాబా లక్ష్మీచంద్ని షిరిడీకి రప్పించుకొని ఆయనలో ఈ యొక్క నమ్మకాన్ని పెంచడం జరిగింది.
తర్వాత హేమత్ పంత్ గారు ఈ అధ్యాయంలో బర్హన్పూర్ స్త్రీ అని చెప్పి ఆమె పేరు అయితే ఉండదు కానీ ఆమె బర్హన్పూర్ స్త్రీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలానే ఆమె కూడాను బాబా కలలో కనిపించి కిచ్డీ అడుగుతారన్నమాట. ఆమె ఈ స్వప్నం గురించి అందరికి చెప్తుంది, తన భర్తకు చెప్తుంది అన్నమాట. వాళ్ళిద్దరూ అప్పటికే బాబా గురించి విని ఉంటారన్నమాట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి షిరిడీకి వద్దాము వెళ్ళాలి అనుకొని వస్తారనమాట. వచ్చి దాదాపు షిరిడీలో వాళ్ళు 2 నెలలు ఉండటం జరుగుతుంది అన్నమాట. సరే, వాళ్ళు ఈ కిచడీ ప్రసాదం బాబాకి ఇవ్వాలనుకుంది కదా ఆమె. షిరిడీకి వచ్చి 14 రోజులైనా కానీ ఆమె బాబాకు ఇది ఇవ్వలేకపోతుంది అనమాట కిచడీ. సరే, ఇంకా 15వ రోజు ఎట్లాగైనా ఇంకా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ద్వారకామాయికి వస్తే అక్కడేమో మరి తెర వేసి ఉంటుంది. అప్పట్లో రివాజ్ ఏంటంటే ఆ తెరవ కనుక వేసి ఉంటే ఎవరు లోపలికి వెళ్ళకూడదు అన్నమాట. ఎవరో 2-3 మాత్రమే ఆ అధికారం ఉండేది. కానీ ఏమో ఉండబట్టలేక ఇంకా ఎక్కువ రోజులు ఆగలేక ఆ తెర తీసుకొని లోపలికి వెళ్తుంది అన్నమాట. వెళ్ళగానే బాబా ఏం చేస్తారంటే నాకు కిచడీ కావాలి అని చెప్పేసి అడిగి ఏమి తీసుకొచ్చిన కిచడీని పెట్టించుకొని మొత్తం అదే తినేస్తారు ఆ రోజుకన్నమాట. ఇలా ఆమెను కూడా అనుగ్రహించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనకి చాలా భక్తిభావంతో పరిశుద్ధ మనస్సుతో సేవ చేసినటువంటి మేఘా గారి గురించి తర్వాత హేమత్ పంత్ గారు మనకి అధ్యాయంలో చెప్తారు. మేఘశ్యాముడు అంటారన్నమాట ఆయన్ని. ఆయన రావ్ బహదూర్ వినాయక్ సాటే గారి ద్వారా ఆయన ద్వారా ఇక్కడికి రావటం జరుగుతుంది అన్నమాట. తర్వాత మరి ఆయన అక్కడికి రావాలనుకున్నప్పుడు మరి బాబా గురించి విని బాబానేమో మరి ముస్లిము, ఆ ముస్లిం దగ్గరికి నన్ను తీసుకెళ్తాను అనుకుంటున్నావు అని చెప్పి ఆయనలో ఒక సందేహం ఉండేదన్నమాట. మరి మేఘానేమో ఎప్పుడు శివపంచాక్షరి మంత్రం అయినటువంటి ఓం నమ శివాయ అని జపిస్తూ ఉండేవాడనమాట. కాకపోతే ఆయనకు సంధ్యావందనం కానీ గాయత్రి మంత్రం కానీ ఇట్లాంటివి ఏమీ తెలియదన్నమాట. సాటే గారు వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనము అవన్నీ నేర్పిస్తారన్నమాట ఆయనకి. సాయిబాబా శివుని అవతారం అని చెప్పేసి సాటే అతనికి చెప్పి షిరిడీకి ఎలాగోలా తీసుకొని వస్తారన్నమాట. అక్కడికి వస్తూ ఉంటే ఒక స్టేషన్ దగ్గర రైల్వేలో సాయిబాబా మొహమ్మదీయుడు అని చెప్పేసి ఎవరో అనుకుంటూ ఉంటే ఈయనకి ఇంకా మనసుకు చాలా కలవరపడుతుందన్నమాట. అయినా కానీ మరి సాటే గారి చెప్పినటువంటి మాటకు ఎదురు చెప్పలేక ఆయన ఎలాగోలా మరి మేఘాని అక్కడికి తీసుకొని రావటం జరుగుతుంది అన్నమాట. ఆయన మేఘా వస్తారన్నమాట, ఎందుకంటే మరి ఆయన యజమాని కదా. సరే, ఆయన ఒక పరిచయపు ఉత్తరం రాసి తన ఇప్పుడు ఈ యొక్క వీళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన దాదా కేల్కర్ గారికి పరిచయం చేసేసి ఒక ఉత్తరం ఇస్తారన్నమాట. సరే, అది తీసుకొని షిరిడీకి వస్తే అక్కడికి రాగానే ద్వారకామాయ దగ్గరికి రాగానే బాబా వెంటనే ఏమంటారంటే కోపంగా ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని చెప్పేసి అంటూ నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడును, నీవిచ్చటకు వచ్చినచో నీ కులం పోవును, కనుక వెడలిపోము అని చెప్పేసి అంటే మేఘా పాపం వణికిపోతాడనమాట అప్పుడు. కానీ అక్కడే ఉండి మరి బాబాని సేవించాలి అని చెప్పేసి తపన అయితే తనలో ఉందన్నమాట. సరే, తర్వాత ఏమంటారంటే సచ్చరిత్రలో చెప్పింది ఆయన నాసిక్ జిల్లాలో ఉన్నటువంటి త్రాంబకంకి వెళ్ళి అక్కడ ఒక 6 నెలలు ఉన్నాడు, సేవ చేశాడు శివుడికి అని చెప్పేసి అని ఒకటి ఉంది. ఇంకొక చోట ఏమన్నా ఆయన ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళినప్పుడు తను అక్కడ అనారోగ్యం పాలయ్యి బాబా గురించి ఎక్కువగా ఆలోచించి మళ్ళీ బాబా దగ్గరికి రావడం జరుగుతుంది అని చెప్పేసి
ఒక వినికిడి ఉందన్నమాట. తర్వాత ఇంకా బాబాని శివుడిగా పూజిస్తూ బాబాని సాయి శివ అనుకుంటూ ఆయన మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటాడన్నమాట. అలా మళ్ళా బాబా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు బాబా ఆయన దగ్గరకు రాణిస్తారన్నమాట. రోజు ఆయన వాడాలో పూజ చేయటమే కాకుండా బాబా పటం ఒకటి పెట్టుకొని నానా చంద్రకర్ గారు ఆ పటం ఇస్తారన్నమాట బాబాది. దానికి చక్కగా దండలు కట్టుకొని రోజు అక్కడ పూజ చేసేవాడు. మళ్ళానేమన్నా బాబాని ద్వారకా మాయలో కూడా పూజించేవాడు అన్నమాట. ఇలా రెండు చోట్ల బాబాని మేఘా పూజిస్తూ ఉండేవాడు అన్నమాట. సరే, బాబా అనుగ్రహం కలుగుతుంది కదా, మరి బాబాని పూజిస్తున్నాడు. ఇలానే రాత్రి పగలు సాయి శంకర్ అనేటువంటి నామాన్ని, సాయి శంకర అని చెప్పేసి ఆ నామాన్ని జపిస్తూ ఉండేవాడు అన్నమాట. అలా బాబా దగ్గరికి వచ్చి షిరిడీకి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు అన్నమాట. ఒక్కొక్క రోజు ప్రతిసారి ఏం చేసేవాడు ఆయన, మైళ్ళు మైళ్ళు నడిచి ఆ బిల్వపత్రాలను తీసుకొని బాబాకు పూజ చేసేవాడు అన్నమాట. తర్వాత ఏం చేసేవాడు, బాబా పాద తీర్థం కూడా సేవించేవాడు అన్నమాట. ఇలా ఇక అమిత ఆనందంతో బాబాని సేవిస్తూ ఉండేవాడు. ఇంకొకసారి తనకి గోదావరి నదీ జలాలతో బాబాని అభిషేకించాలి అని చెప్పేసి సంకల్పం కలిగితే బాబా దగ్గరికి వెళ్ళి బాబాని ఆయన అనుమతి కోరతాడనమాట. అడిగితే ఇవన్నీ నాకెందుకులే అంటాడు. కాదు, నేను చెయ్యాలి ఇట్లా అంటే, అప్పుడు బాబా ఏం చెప్తారంటే, అన్నిటికీ ఈ శరీరంలో తల ప్రధానమైంది కాబట్టి తల మీద పోయి చాలు, మిగతా అంతా శరీరం తడవకుండా పోయి అంటారన్నమాట. సరే, నీరు తీసుకొని వస్తాడు గోదావరి నది జలాలు. తీసుకొని వచ్చేసి పరవశంతో సాయి శంకర అనుకుంటూ ఒక్కసారి నీరంతా గుమ్మరిస్తాడు బాబా మీద. కానీ ఏమవుతుందంటే, తల మీద పడుతుంది కానీ తల మాత్రమే తడుస్తుంది, ఆయన శరీరం మిగతా శరీరం అంతా తడవదన్నమాట. ఇలా అందరూ చూసి మేఘాతో సహా అందరూ ఆశ్చర్యపడతారన్నమాట. ఇంకొకసారి ఏమవుతుందంటే, ఈ పటం దగ్గర వాడాలో కూర్చొని ఆయన పూజ చేసుకుంటూ ఉంటాడని చెప్పాం కదా ఇంతకుముందు అనుకున్నాము. అలానే ఒకరోజు పొద్దున్న పూట ఆయన నిద్రలో నుంచి అప్పుడే లేస్తూ మెలకువగానే ఉంటారు, కళ్ళు మూసుకొని పడుకొని ఉంటారన్నమాట. పడుకొని ఉంటే అంతలోనే ఆయనకి ఒక బాబా కొన్ని అక్షతలు తీసుకొని అక్కడ చల్లి ఆయన మీద అనుగ్రహించి ఒక త్రిశూలాన్ని గీయి అని చెప్పేసి చెప్తారన్నమాట. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు, తలుపులు వేసి ఉన్నాయి. అప్పుడు ఆయన ద్వారకామాయికి వెళ్ళి, బాబా ఇట్లా మీరు కనిపించారు, నాకు కల్లానా నిజమా నాకు అర్థం కాలేదు, మరి ఏంటి అంటే నేను చెప్పాను కదా నీకు త్రిశూలం గీయమని, మళ్ళా వచ్చి నన్ను అడుగుతావు ఏంటి అంటారన్నమాట. అది కల కాదు, నిజమేను, నేను నిజంగానే వచ్చాను అంటారు. మరి తలుపులన్నీ వేసున్నాయి కదా బాబా అంటే, నాకు తలుపులతో పని లేదు, తలుపులు వేసి ఉన్నా ఎట్లా ఉన్నా కానీ నేను లోపలికి వస్తాను, నాకు శరీరము ఇవన్నీ ఏమి లేదు అని చెప్పేసి చెప్తారన్నమాట బాబా. అప్పుడు ఇంకా తను ఆ బాబా పటం దగ్గర వాడాలో పక్కనే తను ఒక త్రిశూలాన్ని గీయటం జరుగుతుంది అన్నమాట. ఆ త్రిశూలము గీసిన తర్వాత అంతలోకి ఏమవుతుందంటే, ఈ ఒక రామదాసి ఎక్కడి నుంచో ఒక శివలింగాన్ని తీసుకొని బాబాకి ఇస్తాడనమాట. అదే సమయానికి ఈ మేఘ అక్కడికి వెళ్తే బాబా అంటారనమాట, నువ్వు త్రిశూలం గీసావు కదా, ఇదిగో శంకరుడు కూడా వచ్చేసాడు నీ దగ్గరికి అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఆ శివలింగాన్ని మేఘాకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. మేఘ ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి దీక్షిత్కి చూపిస్తే, అదే సమయానికి దీక్షిత్ గారు ఆయన ఆ ధ్యానంలో ఉంటే ఆ ధ్యానంలో ఆ శివలింగము, అదే శివలింగం ఆయనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అలా బాబా వీరిద్దరికీ
ఆ యొక్క దర్శనాలని ప్రసాదించి వారిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుందన్నమాట. సరే, ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి ఆ పటం దగ్గర పెట్టుకొని ఆ త్రిశూలము ఇవన్నీ పెట్టుకొని ఆయన రోజు పూజ చేసుకునేవారు అన్నమాట. సరే, తర్వాత కాలంలో మనకి షిరిడీలో చెప్తుంటారు కదా, మరి అదే శివలింగము, మేఘా పూజించిన శివలింగం గురుస్థాన్ దగ్గర ఉంచారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి అది స్వయాన బాబా ఇచ్చింది కదా, మరి మనము ఈసారి షిరిడీకి వెళ్ళినప్పుడు ఆ శివలింగ దర్శనం చేసుకుంటే మన జన్మ కూడా ధన్యమవుతుంది. మరి మరి మనమందరం కూడాను బాబా భక్తులమే, బాబా కూడాను మనల్ని ఏదో ఒక విధంగా ఒక పిచ్చుకకి దారం కట్టి లాగినట్టు తన భక్తులను మనల్ని కూడా తన వైపు లాక్కోబట్టే మనం షిరిడీకి వెళ్ళటం జరిగింది. ఇలా సత్సంగాల్లో పాల్గొనటం జరుగుతుంది. ఇలా ఎన్నో సంవత్సరాలుగా మనము భజన కార్యక్రమాలు సత్సంగాలు చెప్పుకోవటం జరుగుతుంది. మరి ఇలా మనందరికి కూడాను బాబా అనుగ్రహం ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. సరే, ఇక మేఘా గారు మరి 1912లో ఆయన కాలం చెందారు. ఆయన చనిపోయినప్పుడు, ఆయన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు బాబా ఇతడు నా నిజమైన భక్తుడు అని చెప్పి అతనిలో భక్తిని స్థిరపరిచి మోక్షం ప్రసాదించారు అన్నమాట. అలా అందరికి కూడాను ఆయన యొక్క గొప్పతనాన్ని బాబా బయటకు చెప్పటం జరిగింది. అలా మనం కూడాను మెల్లమెల్లగా ఎదుగుతూ ఈ యొక్క సాయి భక్తులు ఎంత ఉన్నత స్థానాన్ని పొందారో ఆ ఉన్నత స్థానానికి మనందరం కూడా చేరుకోవాలని, దానికి మనకు బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ సత్సంగాన్ని ఇంకా మనం సస్సేషన్ చేద్దాము. వచ్చే సత్సంగాల్లో మరి యొక్క కొన్ని అధ్యాయాలను మనం చెప్పుకుందాము. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.